సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది, ఎన్ని నేషనలైజ్ అనేది అదొక సబ్జెక్ట్. ఈరోజు ఉండవల్లి గారు కూడా వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు మీరేం రాష్ట్రం ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి అదొక అంశం. నిన్న ముఖ్యంగా అంటే మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు నితిన్ గడ్కర్ గారు రెండు అంశాలు ప్రస్తావించారు, అది కంపల్సరీ చర్చకు రావాల్సిన అంశాలు మీరు తీసుకున్నారు. ఒకటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రతిపాదనలు అడిగితే ఆర్ఓబీలు కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి అడిగిన దానికంటే ఎక్కువ శాంక్షన్ చేశారు ఒక అంశం అయితే. రెండో అంశం వచ్చేసరికి సంక్షోభము అవకాశం అనే కాయినింగ్ మీద ఒక అంశం. సరే మొదటి అంశంలోకి వచ్చినట్లయితే జనరల్గా మనకు తెలుసు ఎప్పుడైనా సరే అంటే రాష్ట్రంలో వచ్చేసి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని అడిగినా లేకపోతే కేంద్రంలో సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కానీ లేకపోతే కన్సర్న్ మినిస్టర్ని అడిగినప్పుడు జనరల్కి కూడా ఏంటంటే అడగటమే హెవీగా అడుగుతారు. ఎందుకంటే కనీసం 100 అడిగితే 50 అయినా రాకపోతాయి, లేకపోతే 50 అడిగితే 25 అయినా రాకపోతాయి అనేది. వాళ్ళు కూడా అలానే ఇస్తారు ఎందుకంటే అడిగినవన్నీ పాజిబిలిటీ కాదు కాబట్టి, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి. కానీ మన ముఖ్యమంత్రి గారు అడిగి అడగగానే అడిగిన నెంబర్ కంటే, అది నెంబర్ ఎంతన్నా కానీ అడిగిన నెంబర్ కంటే కూడా ఎక్కువ ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసే ఎలా ఉంటాయంటే రాష్ట్రంలో 100% వాళ్ళు పెట్టుకొని చేసేవి ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కావచ్చు లేకపోతే గ్రాంట్స్ రూపంలో ఇచ్చి చేసేవి. కొన్ని వచ్చేసేళ్ళకి కొంత కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, కొంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, అది మ్యాచింగ్ గ్రాంట్ అంటారు. సో నిన్న ముఖ్యమంత్రి గారు అడిగిన అంశాల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఉంది కాబట్టి నితిన్ గడ్కర్ గారికి ఎంత నమ్మకం అంటే మన ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు లేకపోతే మన రాష్ట్రం మీద కావచ్చు వీళ్ళు 10 అడిగితే 100 ఇచ్చినా కూడా 100 ఇవ్వడానికే రెడీగా ఉన్నాడు ఆయన ఇంకా గట్టిగా అడిగితే. ఎందుకంటే వీళ్ళు చేయరు పెట్టరు, నేనెందుకు మాట పోగొట్టుకోవాలి చూద్దాంలే, అన్ని పాజిబిలిటీ కాదు మీరు అడిగిన ఇవ్వడానికి కుదరదు, మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతారు కదా మీరు అడుగుతారని జనరల్గా రావాలి ఆన్సరు. కానీ అలాంటిది ఏం రాకుండా చెప్పేశారు. దాని అర్థము మన రాష్ట్రం మీద ఏదో ప్రేమ ఒలిగిపోతున్నట్టు కాదు, లేకపోతే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వము ఎన్డీఏలో భాగము కాదు, ఆమె కరెక్ట్ కాదు కదా. బీజేపీ వారికి మన రాష్ట్రం మీద అంత ప్రేమ ఒలిగిపోతుందని నేను అనుకోలేదు. అఫ్కోర్స్ సబ్జెక్టు నితిన్ గడ్కర్ గారు ఈజ్ ఎ జెంటిల్మెన్, నో డౌట్, రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. బట్ వారు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం పాలసీనే కదా. సో ప్రేమ అయితే లేదు, ఎందుకంటే మనకు విభజన సమస్యలు ఇవన్నీ కూడా మనం పెండింగ్ పోలవరం 100% వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి సరే అది ఎంత నత్తనడక నడుస్తుందో ఏంటో మనకు తెలుసు. సరే దాంట్లోకి మళ్ళీ వేరే డిబేట్ అవుతుంది. సో ఎంత అవమానకరం అంటే ఇక్కడ ఇవ్వకపోతే అవమానకరం అనుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇస్తే అవమానకరం అనే పరిస్థితికి వచ్చింది. అర్థమైందా మూర్తి గారు? ఇప్పుడు పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే మన రాష్ట్రాన్ని తక్కువ చూపు చూస్తున్నాం అంటున్నాం. ఇప్పుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే తక్కువ చూపు చూస్తున్నారు అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు? ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ ఉంది, ఇలా చేత కాదు పెట్టడానికని. సో ఎలా కావదు కాబట్టి ఇచ్చేసారంట, ఇచ్చేసే చేత కాదు కాబట్టి. ఎందుకంటే మిగతా గమనించారు కదా ఇచ్చినవి మ్యాచింగ్ గ్రాంట్, కొన్ని స్కీమ్స్కి ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ పెట్టుకోలేకపోతే మళ్ళీ ఎనికి తీసుకుపోవడం జరిగిన డబ్బులు, కొన్ని అయితే మురిగిపోయినవి. సో ఇది సో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇవ్వకపోతే అన్యాయం అనే పరిస్థితి నుంచి ఇస్తే మనం అన్యాయమై అంటే అవమానమయ్యే పరిస్థితికి వచ్చింది. అది ఒక రకంగా చెప్పాలంటే నితిన్ గడ్కర్ కానీ మనల్ని అవమానించారని అనను కానీ, బట్ మన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉంది. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం వచ్చేసరికి అవకాశాలు సంక్షోభం. నితిన్ గడ్కర్ గారికి అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరము సందర్భం లేనేలేదు. వాస్తవంగా వారు వచ్చిన పని ఏంటి? ఫ్లైఓవర్స్. అది సో ఇన్ వాట్ వే రిలవెంట్? ఇక్కడ అగైన్ మళ్ళీ నేను కోట్ చేస్తాను, వైసీపీ పార్టీ ఎన్డీఏలో భాగం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ ఏలు విడిసిన తమ్ముడో లేకపోతే మా కాంగ్రెస్ ఉంటుంది, ఇన్ సెన్స్ గతంలో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో కలిసినారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం ఆ పాత కాంగ్రెస్ వాసనలు ఉన్న ప్రేమ కాంగ్రెస్ వాళ్ళు అనుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ప్రేమ చూపించినారని కూడా మనము కొంత అనుకోవచ్చు మూర్తి గారు. అలాంటి ఎటువంటి అనుబంధం లేకుండా కూడా నితిన్ గడ్కరీ గారి సందర్భం లేకుండా కూడా ఒక మాట అన్నారంటే నేనేమంటానంటే ఒకటి వచ్చేసరికి అందులో ఒక రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేది ఒకటి కనిపించింది. రెండోది వచ్చేసరికి సరే గుడ్డో బ్యాడో యువ ముఖ్యమంత్రి కాబట్టి ఒక సూచన చేశారనుకుంటున్నాను. ఏంటి? కొంతమంది వ్యక్తులు సంక్షోభం వస్తే ఆ సంక్షోభం నుంచి అవకాశాలు తీసుకుంటారు, కొంతమంది వ్యక్తులు అవకాశం ఇస్తే అవకాశాన్ని సంక్షోభం కింద మార్చుకుంటారు, కొంతమందికి సంక్షోభం వస్తే సంక్షోభాన్ని అవకాశం కింద మార్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు గమనించినట్టు నుంచి ఈ కాయినింగ్ ఉంటుంది ఆయనది.
ఏది మనం ఎప్పుడు కూడా అవకాశాలు సంక్షోభం నుంచి తీసుకోవాలి. సంక్షోభం వచ్చినప్పుడు మనం బాధపడకూడదు, కుంగిపోకూడదు, సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలి అనేది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 అత్యంత సంక్షోభం మన రాష్ట్రానికి, విభజన అంశం. అటువంటి సంక్షోభం నుంచి కట్టుబడతోటి హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్ నుండి బయలుదేరి కూర్చోడానికి కుర్చీ లేదు, ఒక బిల్డింగ్ లేదు. అక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే ఇల్లు సోకాళ్ళ టెంపరీ అని చెప్పేసి ఎకిల్ చేస్తాలు చేశారు చూసావా, అవన్నీ ఇప్పుడు టెంపరీరో పర్మినెంటో గ్రాఫిక్స్ వాళ్ళకి అర్థమవుతుంది సరే, అదొక చర్చ. అలాంటి బిల్డింగ్స్ 3 సంవత్సరాలు ఎక్కువ టైం లేదు, విభజన తర్వాత 1 సంవత్సరం ఇక్కడ ఉండాల్సి వచ్చింది, తర్వాత అక్కడికి వెళ్ళినాము, ఎక్కువ టైంలో కేసులు, మళ్ళీ ఒక పక్క వైసీపీ అడుగడుగున రైతుల తరపు నుంచి మెయిల్ పెట్టడము, తర్వాత ఐఐటి వాళ్ళు ఇవన్నీ రిపోర్ట్ తీసుకొచ్చి ఇది పనికిరాదని చెప్పడం, ఇట్లాంటి చేయన దుర్మార్గాలు లేవు, అకృతాలు లేవు. అయినప్పటికీ కూడా ఇటు అన్నిటిని తట్టుకొని ఆయన అంత సంక్షోభంలో కూడా 20,000 కోట్ల పైగా రెవెన్యూ డెఫిసిట్ ఉండి విభజన సమస్యలు ఈ రోజుకి కూడా పరిష్కారం కాలేదు. మరి ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి మూర్తి గారు. ఇలాంటి ఇంత సంక్షోభంలో మళ్ళీ తిత్లీ తుఫాను, ఉదు తుఫాను నేపథ్యంలో కూడా ఈరోజు రాష్ట్రాన్ని 450,000 కోట్ల ఉన్న జీడిపిని దిగేయడానికి 950,000 కోట్ల జీడిపి చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ జరగడం మూర్తి గారు, మోర్ దాన్ 100% మించి గ్రోత్ రేట్ తెలుసా? చాలామంది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ మొత్తం కింద చూసినట్లయితే విల్సన్ గారు 450,000 కోట్ల నుంచి 950,000 కోట్లకు రాష్ట్ర జీడిపి వెళ్ళింది, 100% దాటింది జీడిపి. అది అదేవిధంగా రాష్ట్ర ఆదాయం 60,000 కోట్లున్న ఆదాయాన్ని దిగేయటానికి 115,000 కోట్లు చేసి దిగాడు. ఇన్ని చేసి చేస్తే అంత సంక్షోభం నుంచి ఇంత అవకాశాలు తెచ్చుకొని మరచి దాన్ని ఒక గోల్డెన్గా చేసి చేతులు పెడితే ఈరోజు ఎక్కడి నుంచి మూర్తి గారు ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 400,000 కోట్లు అప్పు చేస్తారా? ఒక్కటంటే ఒక్క ఇటుక ఇలా అన్న 3 రాజధానులు కావచ్చు, 1 రాజధానులు కూడా పెట్టలేపారు. అందుకు ఈ నేపథ్యంలో ఈరోజు దేశం మొత్తం మీద ఏదైనా రాష్ట్రం ఉందంటే ఈరోజు చర్చించుకుంటున్నారంటే డిజాస్టర్ అయిన రాష్ట్రము. అందుకు నితిన్ గడ్కర్ గారు ఈ నేపథ్యంలో మీకు మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు చేతులు పెడితే మీరు సంక్షోభం చేసుకున్నారనేది